टू बी एमआर अकाडमी इरोज मनु फंडामेंटल राइट्स के संबंधी आर्टिकल 14 नीचे मन मदल पेट्टुकुन्नाम गत क्लास लो मन फंडामेंटल राइट्स अंटे फंडामेंटल राइट्स की लीगल राइट्स की डिफरेंस एंटी फंडामेंटल राइट्स नी प्रपंचव्याप्तंगा ये विधंगा अभिवृद्धि चेशारु सो मन भारत देश में फंडामेंटल राइट्स की संबंधी प्रस्ताव मोदी ये विधंगा वच्चिंदि सो बाल गंगाधर तिलक ప్రాథమిక హక్కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మొదలుకొని సో రాజ్యాంగంలో ఏ విధంగా ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి సో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా మనం వివరంగా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు క్లాస్లో మనం ఆర్టికల్ 14 నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు అలాగే ఆర్టికల్ 12 ఆర్టికల్ 13ని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ రోజు మనం 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు మనం వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో బిఎంఆర్ అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సంబంధించి అనేక కోర్సులు మన బిఎంఆర్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంటాయి గూగుల్ ప్లే స్టోర్లో బిఎంఆర్ అకాడమీ అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినట్లయితే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది సో ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీస్ గ్రామ వార్డు సచివాలయాలు అదేవిధంగా డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ సో ఇలా దీనికి సంబంధించి వివిధ కోర్సులు మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వండి ఈరోజు మనం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 దాకా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి 3వ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక హక్కులను మనకి రాజ్యాంగపు అంతరాత్మ రాజ్యాంగపు అంతరాత్మగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా వీటిని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం యొక్క పునాది రాళ్లుగా వీటిని ప్రాథమిక హక్కుల్ని పేర్కోవడం జరుగుతూ ఉంటుంది నానీ పాలకీ వాళ్ళ వీటిని ప్రాథమిక హక్కుల్ని మన కార్నర్ స్టోన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు కార్నర్ స్టోన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఒక పునాది రాళ్లు వంటివి అని నానీ పాలకీ వాళ్ళ అంటే ఇవి భారత రాజ్యాంగపు అంతరాత్మగా జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది సో ఇంత ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి సో అత్యంత సువివరంగా చర్చించి ఆమోదించినటువంటి ఈ ప్రాథమిక హక్కులతో ఈ భాగం చాలా విస్తారంగా చాలా విస్తృతంగా 3వ భాగం రచించబడింది అందువల్లనే ఫండమెంటల్ రైట్స్ ని ఉన్నటువంటి ఈ 3వ భాగాన్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా చెప్తా ఉంటారు భారత రాజ్యాంగానికి ఒక మాగ్నా కార్టా లాంటి భాగంగా ఈ 3వ భాగాన్ని ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన భాగాన్ని చెప్తారు సో ఈ భాగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి సో ఇప్పటికే మనం ఆర్టికల్ 12 కి సంబంధించి లాస్ట్ క్లాస్ లో చాలా వివరంగా డీటెయిల్ గా మనం నేర్చుకోవడం జరిగింది సో రాజ్యం యొక్క నిర్వచనం ద డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అనేది ఆర్టికల్ 12 లో ఏ విధంగా పొందుపరచబడింది సో ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం అంటే ఏంటి సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది అలాగే ఆర్టికల్ 13 కి సంబంధించి కూడా న్యాయ సమీక్ష విధానానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా మనం వివరించుకున్నాం ఆర్టికల్ 13 క్లాస్ 1 13 క్లాస్ 2 13 క్లాస్ 3 అండ్ 13 క్లాస్ 4 వరకు కూడా మనం ఏ విధమైనటువంటి విషయాలు ఉన్నాయో 13 లో మనం చాలా డీటెయిల్ గా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా ఈ ఆర్టికల్ 13 తో సంబంధం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కేసులు గోలక్నాథ్ కేసు కానివ్వండి కేశవానంద భారతి కేసు కానివ్వండి శంకరీ ప్రసాద్ కేసు కానివ్వండి సజ్జన్ సింగ్ కేసు కానివ్వండి సో ఈ విధంగా ప్రతి కేసుని కూడా మనం ఆర్టికల్ 13 తో సంబంధం ఉన్నటువంటి ప్రతి కేసుని కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం అసలు ఎందుకు ఆర్టికల్ 13 క్లాస్ 4 ని పెట్టాల్సి వచ్చింది సో ప్రాథమిక హక్కును సవరించచ్చా సవరించరాదా రాజ్యాంగ సవరణ అనేది చట్ట పరిధిలోకి వస్తుందా రాదా ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం సో టుడేస్ క్లాస్ ఈ రోజు మనం క్లాస్లో ఆర్టికల్ 14 నుంచి మనం మొదలు పెట్టుకుని మనం ఫండమెంటల్ రైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో దీనికన్నా ముందు ఈ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోకి వచ్చేటువంటి సమయానికి భారత రాజ్యాంగం అమల్లో చేసేటువంటి సమయానికి ఫండమెంటల్ రైట్స్ 7 ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు అనేక వివాదాల అనంతరం అనేక కోర్టు కేసుల అనంతరం ఎంతో వివాదాస్పదంగా మారినటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తర్వాత కాలంలో తొలగించడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వము మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వము 1978లో ఈ 44వ రాజ్యాంగ సవరణ చేసి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది ఆస్తి హక్కు 31వ ఆర్టికల్లో ఉండేది రాజ్యాంగంలో సో తొలగించినటువంటి ఆస్తి హక్కును 300E ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా పొందుపరచడం జరిగింది సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటి సమయానికి ఫండమెంటల్ రైట్స్ సంఖ్య 7, ప్రస్తుతం ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ సంఖ్య 6. ఏ హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది? ప్రాథమిక హక్కు. సో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కును సారీ ఆస్తి హక్కును ఏ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ. సో 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేయబడింది? 1978. 1978లో ఆస్తి హక్కును తొలగించే 44వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి ప్రభుత్వం ఏంటి? జనతా ప్రభుత్వం. ఎవరి నేతృత్వంలో జనతా ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించింది? మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో. సో జనతా ప్రభుత్వం 1978లో ఆస్తి హక్కును తొలగించడానికి ముందు ఆస్తి హక్కు ఏ ఆర్టికల్లో ఉండేది? ఆర్టికల్ 31. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన తర్వాత ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది? 300 ఆర్టికల్లో చేర్చడం జరిగింది. సో ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ విధమైన హక్కు? అది చట్టబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాదు. సో ఈ విధంగా మనకి బిట్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి మాత్రమే రాజ్యాంగంలో ఉన్నాయి. సో ఈ 6 ఫండమెంటల్ రైట్స్ మనం చూసుకున్నట్లయితే రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఫ్రీడమ్, అదేవిధంగా రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అలాగే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఎడ్యుకేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా ప్రజెంట్ మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో దీంట్లో మనం ఈరోజు ఫస్ట్ ఆ రైట్ అయినటువంటి రైట్ టు ఈక్వాలిటీ గురించి మనం చెప్పుకుంటాం. సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, అదేవిధంగా పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, అదేవిధంగా సాంస్కృతిక విద్యావిషయక హక్కులు, అదేవిధంగా మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో మనం మొదటిగా ఈ సమానత్వపు హక్కు గురించి మనం నేర్చుకుంటాం. ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ఈ సమానత్వపు హక్కులో భాగమే, రైట్ ఈక్వాలిటీలో భాగమే. సో సమానత్వపు హక్కు గురించి మనం నేర్చుకుందాం. సమానత్వపు హక్కు, సమానత్వం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది, సమానత్వాన్ని విస్మరిస్తే విప్లవం వస్తుంది అంటారు అరిస్టాటిల్. ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యము వర్ధిల్లుతుంది, ఎక్కడైతే సమానత్వాన్ని విస్మరించబడుతుందో అక్కడ విప్లవం అనేటువంటిది బయటకు వస్తుంది అని అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర ప్రతామకుడు, రాజనీతి తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఈనాడు మనకి చెప్పడం జరిగింది. సో సమానత్వం అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డెమోక్రటిక్ కంట్రీస్లో. సో ఆర్టికల్ 14 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, చట్టం ముందు అందరూ సమానులే, ఈ భావనను ప్రభుత్వము ఈ భారత పౌరులలో ఏ ఒక్కరిపైనా కూడా మనకి వివక్ష చూపకుండా మనకి ఈ హక్కుని అమలు చేయమని చెప్తుంది. సో చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావనను భారతదేశంలో ఉన్నటువంటి పౌరులలో ఏ ఒక్కరికి కూడా నిరాకరించరాదు. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఒక నకారాత్మకమైన హక్కు, నెగిటివ్ హక్కు, అంటే ప్రభుత్వం ఏమి చేయకూడదు చెప్తుంది, నిరాకరించరాదు. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి విషయంలో ఏ ఒక్కరిపైనా వివక్షత చూపరాదు అని చెప్తుంది. వివక్షత చూపరాదు అని చెప్తుంది కాబట్టి ఈ విధంగా చేయకూడదు అని చెప్తుంది కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్లో మనం ఆలోచించాలి కాబట్టి ఇది నకారాత్మకమైనటువంటి హక్కు. ఓకే, అంటే రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రభుత్వం ఏం చేయాలో చెప్తాయి, అవి సకారాత్మక హక్కులు. ఏం చేయకూడదో చెప్తే అవి నకారాత్మక. ఇది ఇలా ఈ విధంగా చేయకూడదు అని చెప్తుంది కాబట్టి అది నకారాత్మక హక్కు అయింది ఆర్టికల్ 14. అంతేకాదు, ఇది పౌరులతో పాటుగా, భారతదేశ పౌరులతో పాటుగా విదేశీయులకు కూడా ఈ హక్కు వర్తిస్తుంది. మనకి తెలుసు ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 తీసుకోండి. ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 16 కానీ, ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 29 కానీ, ఆర్టికల్ 30 కానీ. సో ఈ 5 ఆర్టికల్స్ మనం తీసుకున్నట్లయితే 15, 16, 19, 29, 30 ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ 12 నుంచి 35 దాకా ఉన్నటువంటి ఆర్టికల్స్ లో 15, 16, 19, 29, 30 తీసేస్తే మిగిలిన హక్కులన్నీ కూడా భారతీయులతో పాటుగా విదేశీయులు కూడా వర్తిస్తాయి. కానీ ఈ 5 హక్కులు మాత్రం కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. సో చాలా సందర్భాల్లో ఆర్టికల్ 19 భారతీయులకు వర్తిస్తుందా, విదేశీయులకు వర్తిస్తుందా, ఇద్దరికి వర్తిస్తుందా అని అడుగుతా ఉన్నారు. ఆర్టికల్ 19 కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 14 కూడా చాలా సార్లు అడుగుతున్నాడు. ఆర్టికల్ 14 భారతీయులకి వర్తిస్తుంది, భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఇది విదేశీయులకు కూడా వర్తించే హక్కు, ఇది నకారాత్మకమైన హక్కు ఆర్టికల్ 14. చట్టం ముందు అందరూ సమానులైనటువంటి భావనను భారతీయ పౌరులకు లేదంటే ఈ విదేశీయులకు కూడా వర్తిస్తుంది కాబట్టి పౌరులు ఎవరికి కూడా
మనకి की వివక్ష చూపకుండా దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 14 చెప్తుంది సో చట్టం ముందు అందరూ సమానమైనటువంటి భావనలో అంతర్గతంగా రెండు భావనలు ఇక్కడ ఉన్నాయి ఒకటి చట్టం ముందు అందరూ సమానులే అందరూ సమానులే అలా ఈక్వల్ బిఫోర్ ది లా అలా ఈక్వల్ బిఫోర్ ది లా చట్టం ముందు అందరూ సమానులే ఈ భావన మనం ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది నెగటివ్ కాన్సెప్ట్ అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా గాని చట్టం విషయానికి వస్తే చట్టానికి లోబడి ఉండాలి చట్ట ప్రకారమే నడుచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్న పెట్టి కేసులో ఒక కోటీశ్వరుడు దొరికాడు అనుకుందాం నేను కోటీశ్వరుడిని నాకు చాలా హోదా ఉంది నేను తర్వాత వస్తాను నేను తర్వాత కారులో వస్తాను విమానంలో వస్తాను అంటే ఒప్పుకోదు ఒక సామాన్యుని ఏ విధంగా అయితే చట్టం ముందుకు వెళ్ళాలో చట్టాన్ని చట్ట ప్రకారం నడుచుకుంటున్నాడో అదే విధంగా కోటీశ్వరుడు కూడా నడుచుకోవాల్సింది చట్టం ముందు అందరూ సమానులే ఏ విధమైన వ్యక్తికి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవు ఎంత ఎలాంటి వ్యక్తి అయినా చట్టం ముందు హాజరవ్వాల్సిందే చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే సో చట్టం ముందు అందరూ సమానులే ఈ కాన్సెప్ట్ ని మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది ఆర్టికల్ 361 ప్రకారం దీనికి మినహాయింపు రాష్ట్రపతికి మినహాయింపు ఉంది గవర్నర్కి మినహాయింపు ఉంది రాష్ట్రపతి గాని గవర్నర్ గాని చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి మినహాయింపును కలిగి ఉన్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు కూడా దీనికి మినహాయింపును కలిగి ఉన్నారు ఎందుకంటే రాష్ట్రపతి గవర్నర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తుల పైన క్రిమినల్ కేసులు పెట్టలేం వాళ్ళ పదవీ కాలంలో ఉండగా సివిల్ కేసు పెట్టాలంటే 2 నెలల ముందు పర్మిషన్ కావాలి అంటే అక్కడే చట్టం ముందు సమానం అనే దానికి మినహాయింపు లభించినట్లయింది సో సాధారణమైన వ్యక్తులకు అలాంటివి ఏమి ఉండవు కానీ రాష్ట్రపతి గవర్నర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది ఈ చట్టం ముందు అందరూ సమానం అనే దానికి మినహాయింపు ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది చట్టము అందరినీ సమానంగా రక్షిస్తుంది సమానంగా రక్షిస్తుంది చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా అంటే న్యాయ విధానాల అమలులో కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయంలో కానీ న్యాయస్థానము తన యొక్క తీర్పులను అమలు చేసే విషయంలో కానీ న్యాయపరమైనటువంటి ప్రక్రియల విషయంలో కానీ చట్టం అందరికీ ఒకే విధమైన రక్షణ కల్పిస్తుంది చట్టము అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుంది ఇది సెకండ్ పాయింట్ చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుంది అమెరికా నుంచి ఈ కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది చట్టం అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుంది